हेलो अंडी ईटीवी अभिरुचि चैनल प्रेक्षकुल की नमस्कार लंच बॉक्स कार्यक्रम की स्वागत ఈ సీజన్లో లెక్చరర్స్ కి ఎంతో ఆరోగ్యాన్ని బలాన్ని ఇచ్చే రుచికరమైన వంటల్ని తయారు చేసి చూపిస్తూనే ఉన్నాం మన లంచ్ బాక్స్ ప్రోగ్రామ్ లో అలాగే ఈ రోజు కూడా లెక్చరర్స్ కోసం లంచ్ బాక్స్ లో ఎలాంటి ఆహారాన్ని తయారు చేయబోతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారు కదా నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను మరి ఆలస్యం చేయకుండా మన న్యూట్రిషనిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్ లలిత రెడ్డి గారిని పిలిచేద్దాం ప్లీజ్ వెల్కమ్ మ్యామ్ హలో మ్యామ్ హాయ్ మా బాగున్నారా బాగున్నాను మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మ్యామ్ సో మరి ఈ సీజన్ లెక్చరర్ సీజన్ కాబట్టి లెక్చరర్స్ కోసం ఈ రోజు మన లంచ్ బాక్స్ లో ఏం తయారు చేయబోతున్నాం టొమాటో మెంతి కూర పరాటా అంటే లాస్ట్ టైం కూడా మనం మెంతి కూర చూపించామా మళ్ళీ కూడా చూపిస్తున్నా ఎందుకంటే ఇది చాలా మంచిది కాబట్టి ఈ సీజన్ కి చాలా మంచిది కాబట్టి రెయిని సీజన్ కి ఓహో అలాగే దొండకాయ ఉల్లికార मैं लेक्चरर्स की लंच बॉक्स इलाके बहुत मैडम चपार टमाटो मेंतकूर पराटा अलगे दंडकाय उल्ली कारं तैयार मैं वाट का पदार्थ मैं मर मुंदे तैयार फस्ट वी रोटी चेसकंदा पराटा चेसकंदा दीनिकि फस्ट कोंचेम वेयिंचुकुंदाम चाला टेस्टी उंटुंदी अप्पुडु पराटा ओकेना ओके टमाटो मेंतिकूर पराटा तयार चेसुकोवडानिकि कावाल्सिन पदार्थालु तेलुसुकुंदाम टमाटो मेंतिकूर पराटा की कावाल्सिन पदार्थालु गोधुम पिंडी 100 ग्रामुलु शनग पिंडी 20 ग्रामुलु मेंतिकूर ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు పచ్చిమిర్చి ముక్కలు ఒక కప్పు జీలకర్ర ఒక స్పూను టమాటో ముక్కలు ఒక కప్పు ఉప్పు తగినంత టమాటో మెంతికూర పరాటాకి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటి అనేది జాగ్రత్తగా చూసి నేర్చుకోండి సో కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ అంటున్నారు మనం ఆన్ చేసేనా ఆ చేయండి మా ఒక స్పూన్ నూనె వేయండి మా కొంచెం ఆ చాలా కొంచెం వేయండి నూనె మ్యామ్ ముందు మీరు అంటే నేను ఇప్పటివరకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీరు నూనె తక్కువగా వాడతారు అనే విషయం అయితే నాకు తెలిసింది అంటే నూనె తక్కువగా వాడడం మూలన గ్లామర్ అలాగే స్లిమ్ గా ఉంటారా మ్యామ్ ఆ ఎందుకమ్మా అంటే నూనె ఎక్కువగా తినడం వల్ల ప్రయోజనం లేదు జీలకర్ర వేసాం కదా జీలకర్ర రెడీ వేగిపోయిందా ఇప్పుడు ఆనియన్స్ తీసి పెట్టుకొనున్నాం కదా మనము మిర్చి వేద్దాం కొంచెం అలాగే కొంచెం అందంగా ఆరోగ్యంగా సన్నగా చూడడానికి అపెటైజింగ్ ఉట్టు చేసుకుందాము ఇకపోతే ఆయిల్ మా ఆయిల్ మీరు ఇంత స్పూన్ గానే తీసుకున్నారు అంటే మీకు 50 టు 60 కేలరీస్ వస్తాయి సో మనం ఇప్పుడు ఆల్్రెడీ 1 స్పూన్ వేసాం అంటే దీనికే 60 కేలరీస్ వచ్చేసాయి ఇంకా చూడండి ఇంకా ఎన్ని ఇంగ్రీడియన్స్ ఉన్నాయి ఇవన్నీ వేసాం అంటే అందుకనే ఏం చేస్తానంటే మనం కాన్షియస్ గా ఉండాలి ఇంట్రెస్టింగ్ గా తినాలి ఎట్ ద సేమ్ టైం బరువు పెరగకూడదు అలాంటి ప్రిపరేషన్స్ చేద్దాం మనం అలాంటివి మాకు కూడా కావాలి మేము ఎన్నో నేర్చుకొని ఇలాంటివి చక్కగా లంచ్ బాక్స్ లో తయారు చేసుకొని తీసుకెళ్ళాలి మ్యామ్ కొద్దిగా వేగాయి కదా అయిపోయింది మా అయిపోయింది కదా సో మనం వచ్చేసి టొమాటో వేసేద్దాం ఒక్క కొంచెం వాటర్ వేసి మూత పెట్టేద్దాం ఒక్క నిమిషం ఉప్పు వేద్దాం మొత్తానికి సరిపడా వేసేసుకున్నాను అవునమ్మా పసుపు ఆప్షనల్ మా మనకు కావాలంటే వేసుకోవచ్చు వద్దనుకుంటే వద్దు మన ఇష్టం ఇక్కడ మనం ఓన్లీ ఎలాగ కర్రీలో వేస్తాం కాబట్టి దొండకాయ కర్రీలో వేస్తాం కాబట్టి దీంట్లో మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఓకే మూత పెట్టేయండి ఒక నిమిషం వెయిట్ చేద్దాం 1 మినిట్ వెయిట్ చేద్దాము సో ఇప్పుడు నాకు కొన్ని కొన్ని విషయాలు తెలిసింది ఏంటంటే మనం ఏదైనా ఒక వంట తయారు చేసుకుంటున్నప్పుడు ఒక లంచ్ బాక్స్ తయారు చేసుకుంటున్నప్పుడు మనం హెల్తీగా ఉండాలి ఆరోగ్యంగా అందంగా ఉండాలి అని అనుకుంటే ఎండుమిర్చిని అవాయిడ్ చేసి ఎక్కువగా పచ్చిమిర్చి తీసుకోవడం నూనె తక్కువ తీసుకోవడం మెయిన్ పచ్చిమిర్చి ఎందుకు చెప్తానంటే విటమిన్ సి చాలా ఎక్కువ ఉంటుందమ్మా వ్యాధి నిరోధక శక్తి అంటారు కదా వ్యాధి నిరోధక శక్తి ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఇది కూడా యాంటీ కార్సినోజెనిక్ క్యాన్సర్ ని చాలా వరకు తగ్గిస్తుంది అది చాలా మందికి తెలియదు ప్లస్ ఏంటి అంటే ఆకలి కాని వాళ్ళకి పచ్చిమిర్చి గాని ప్రతిరోజు కొంచెం తిన్నారు అంటే డైజెస్టివ్ జ్యూసెస్ సెక్రీట్ అయ్యి చక్కగా తింటారు ఓహో అది ఎండుమిర్చితో ఉండదు అంత బెనిఫిట్ సో మాక్సిమం పచ్చిమిర్చిని యూస్ చేయడం చాలా మంచిది పచ్చిమిర్చిని అందుకనే యూస్ చేయాలి ఆహాహా
ఎన్ని నేర్చుకుంటున్నానో నేనైతే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇవన్నీ తెలుసుకొని ఖచ్చితంగా నేను ఇలాగే ప్రతిరోజు లంచ్ బాక్స్ తీసుకెళ్తాను. మ్యామ్ అయితే లెక్చరర్స్ కోసం తయారు చేసుకుంటున్నాము, మరి మీరోజు ఎవరైనా తినొచ్చుమా? కాకపోతే లెక్చరర్స్కి స్పెషల్, ఇది లెక్చరర్స్కి స్పెషల్, వాళ్ళ ప్రొఫెషన్కి స్పెషల్ అన్నమాట. సో ఆల్మోస్ట్ అంటే మరీ నీట్గా కుక్ అవ్వబడలేదు మా, కొంచెం హాఫ్ కుక్ అయితే చాలు. సో మెంతి వేసేస్తున్నాను. అలాగే ఆకుకూరని ఉప్పు నీటిలో కడగాలి అని అంటారు మ్యామ్, ఉప్పు నీళ్ళలో కడుక్కోవాలా లేకపోతే మామూలు నీళ్ళలోనే కడుక్కొని? ఉప్పు నీటిలో కడిగితే మంచిది మా, జస్ట్ ఒక 2 మినిట్స్ పెట్టేసి తీసేయాలి. మరి అరగంట సేపు పెడితే దాంట్లోనే న్యూట్రియంట్స్ అన్ని వాటర్లో ఉంటాయి, మనకేం రావు. సో ఎందుకు అంటే అది కూడా రకరకాల కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఆ కెమికల్ ఎఫెక్ట్ కొంచెం తగ్గుతుంది. అందుకోసం అని చెప్పి ఒక్క నిమిషం మూత పెట్టేయండి మా, సిమ్లో పెట్టి మూత పెట్టేసేయండి. మనం ఇప్పుడు పరాటాలు తయారు చేసుకుంటున్నాం కదా మ్యామ్, అంటే ఇప్పుడు గోధుమ పిండి అనేది యూజ్ చేస్తాము, మైదా పిండి అనేది చాలా మంది యూజ్ చేస్తారు. మైదా పిండి నేను అసలు ఎవరికి సజెస్ట్ చేయను మా, మైదా పిండి బదులు ఎప్పుడు గోధుమ పిండి వాడండి. దాంట్లోకి మనం ఏంటి అంటే ఈరోజు దీనికి న్యూట్రిటివ్ వాల్యూ పెంచడానికి కొంచెం శనగపిండి కూడా వేస్తున్నాం. ఓహో, అంటే శనగపిండి వేయడం వలన ఏమవుతుంది? ప్రోటీన్ మా, హై ప్రోటీన్. ఓహో, శనగపిండి ఏంటి అంటే ఇప్పుడు గోధుమ పిండిలో మీకు 100 గ్రామ్స్కి గోధుమల్లో మీకు ఆల్మోస్ట్ చాలా తక్కువ ప్రోటీన్ ఉంటుంది. సో జస్ట్ 6 to 8 grams ప్రోటీన్ అట్లుంటుంది. కానీ మీరు శనగపిండికి వచ్చేటప్పటికి 100 గ్రామ్స్ శనగలకు వచ్చేసి మీకు 20-22 grams ప్రోటీన్ ఉంటుంది. చూడండి ఎంత ఎక్కువ ఉందో. కాబట్టి మనం ఏంటి అంటే ఎక్కువ తింటే మళ్ళీ అరగదు కదా శనగపిండి, శనగపిండి. కాబట్టి ఏం చేస్తాము అంటే కొద్దిగా వేస్తాం, 1/4 వేస్తాం అన్నమాట. సో నేను ఒక 50 అదే క్వశ్చన్ యాక్చువల్గా అడుగుదాం అనుకున్నాను. శనగపిండి ఎక్కువగా తీసుకోవడం మూలన కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా? ఇబ్బందులు ఇలా చేస్తే ఇబ్బంది అస్సలు ఉండదు మా, యాక్చువల్గా చెప్పాలి అంటే. కానీ మరీ ఎక్కువ శనగపిండితోనే రోటీస్ చేసుకుంటే ఇబ్బంది ఉంటుంది, అందుకోసం కొంచెం కొంచెం వేద్దాము. గోధుమ పిండిలో కొంచెం శనగపిండి, ఒక 2 స్పూన్స్ అనుకోండి. ఓకే, కలిపేద్దాము. ఇప్పుడు ఇది ఒకసారి చూడమంటారా? చూడండి మా, మనకి మెంతి కూర టమాటో ఉడికిందో లేదో ఒకసారి చూసేసుకుందాం. సో ఇది హాఫ్ కుక్ అయితే కూడా పరాటాస్ కాబట్టి మళ్ళీ మనం పాన్ మీద కాల్చినప్పుడు నీట్గా ఉడికిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి టమాటాలు ఉడికిపోయాయి, అలాగే మెంతి కూర ఆపేయండి, ఉడికింది. సో ఇప్పుడు ఆఫ్ చేసుకుందాం. ఆపేయండి మా. ఎలాగో ఇప్పుడు మనం తయారు చేసుకున్న టమాటో స్టఫ్ ఏదైతే ఉందో కొద్దిగా చల్లారడానికి టైం పడుతుంది కాబట్టి ఈలోపు దొండకాయ ఉల్లికారం తయారు చేసేసుకుందాం. ఓకే మా, షూర్గా. ఓకే, మరి వాటికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. దొండకాయ ఉల్లికారంకి కావాల్సిన పదార్థాలు: దొండకాయ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, జీలకర్ర 1 స్పూను, ఉప్పు తగినంత, పసుపు తగినంత, ధనియాల పొడి 2 స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఎండుమిర్చి 6. దొండకాయ ఉల్లికారానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలో ఏంటో చూసి నేర్చుకుందాం. మ్యామ్ స్టార్ట్ చేద్దామా? చేద్దామా. దీనికి 1 2 స్పూన్స్ ఆయిల్ వేయండి మా, కొంచెం పడుతుంది కర్రీ కదా. ఇంట్లో అన్ని పదార్థాలు ఉంటాయి, కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉంటాయి ఒక రెసిపీ తయారు చేసుకోవడానికి. కాకపోతే వాటితో న్యూట్రిషియస్గా ఎంతో హెల్దీగా ఉండటానికి ఎలా తయారు చేసుకోవాలో చాలామంది తెలియదు. తినడానికి రుచికరంగా ఉండేది మాత్రమే ఆలోచిస్తారు, రుచి గురించి ఆలోచిస్తారు. యాక్చువల్గా మన ట్రెడిషనల్ మెథడ్లో ఏంటి అంటే మన పెద్దవాళ్ళు చక్కగా అంటే అది పోషక విలువలు ఉండేటట్టుగా వండుకునేవాళ్ళు. ఇప్పుడు మనం ఏంటి అంటే స్టైల్గా ఓన్లీ టేస్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, రుచిగా ఉండేటట్టు చూసుకుంటున్నాము. అందుకే కానీ మనం మాత్రం చక్కగా ఓల్డ్ స్టైల్లోనే చెప్పుకుందాం. ఓకే మ్యామ్, మాకు కూడా అదే కావాల్సింది లంచ్ బాక్స్ ప్రోగ్రామ్లో. జీలకర్ర వేసానమ్మా. జీలకర్ర నూనెలో వేసి వేగిస్తే వేడి చేస్తుంది, డైరెక్ట్గా అలా పచ్చిగా పొడి తీసుకున్నా లేకపోతే డైరెక్ట్గా తిన్న చలవ చేస్తుంది అంటే మా, వేయించి కూడా పొడి తీసుకోవచ్చు, ఏం కాదు. మజ్జిగలో కలుపుకుంటూ ఉంటాం కదా. ఆనియన్స్ వేసేయమ్మా, వేగిపోయాయి. ఉల్లిపాయ ముక్కలు, మిర్చి కూడా వేసేయండి. మిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి మనము అది కారం సపరేట్గా దంచుకోవాలి అమ్మా. కారం సపరేట్ వేసుకోవాలి, ఎలా అంటే కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రేకులు 2. ఇప్పుడు దంచేసుకుందాం. దంచేసుకుందామ్మా. ఓకే, అయితే ఇది మూత పెట్టాలా అవసరం లేదా? అవసరం లేదు, సిమ్లో పెట్టేయండి. ఇది సిమ్లో పెట్టేసుకొని వాటిని వేయించుకోవాల్సిన అవసరం లేదు? అవసరం లేదు మా, పచ్చిదే చాలు. బ్లెండ్ చేద్దాం అయితే? చేద్దామ్మా. మిక్సీ జార్ తీసుకొని ధనియాలు వేసేనా? సగమేయండి. ఎండుమిర్చి ఇవన్నీ వేసేసేయండి మా.
కారం కదా మనం ఉల్లికారం అనుకుందాము సో అవి ఒక 3 వేయండి జీలకర్ర వేయండి కొద్దిగా కొద్దిగా వేయండి జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు వేసి ఇప్పుడు మిక్సీకి వేసేయండి ఇందులో నీళ్ళు ఏమైనా పోయాలి వద్దొద్దుమ్మా ఇప్పుడు డైరెక్ట్ గా వేసేస్తాం దాన్ని ఇప్పుడు కొంచెం పసుపు వేసేసి అలానే కరివేపాకు తీసుకోండి కరివేపాకు ఇప్పుడు అది వేసేసేయండి మా దొండకాయమా దొండకాయలు వేసేసేయండి దొండకాయ ముక్కలు వేసేసుకున్నాము వేసేసాం కదమ్మా ఉప్పు కూడా వేసుకున్నాము తగినంత ఉప్పు చాలా కొంచెం పడుతుంది దీనికి ఉప్పు ఎక్కువ అవసరం లేదు కొద్దిగా వాటర్ వేయండి వాటర్ నీళ్ళు కూడా పోసేసుకుందాం సరిపడా కొంచెం తిప్పేసి బాగా ముక్కేసేయండి మనకు గ్రేవీ లాగా కావాలి కొంచెం అంటే ఇంకొంచెం వాటర్ వేసుకో నీళ్ళు పోసుకోవాలి ఎక్కువ అది ఎవరి ఇష్టం వాళ్ళది అంటే ఆ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అనేది కొంచెం గుజ్జుగా కావాలి అంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి లేదు డ్రై గా ఉండాలి అంటే కొంచెం వాటర్ వేసుకుంటే అది వేగిపోతుంది ఓకే మూత పెట్టేసేనమా మూత పెట్టే సిమ్ లో పెట్టేద్దాం సిమ్ లో పెట్టేసాను అది ఒక 10 నిమిషస్ లోనే ఉడికిపోతుంది మ్యామ్ లెక్చరర్స్ ఎక్కువ చాక్ పీస్ యూస్ చేస్తారు బోర్డ్ పైన రాస్తూ ఉంటారు సో మరి చాక్ పౌడర్ అనేది మొహం పైన అలాగే హెయిర్ పైన పడుతూ ఉంటుంది దానికోసం ఎలాంటి కేర్ తీసుకుంటే మంచిదంటారు యాక్చువల్గా అయితే వీళ్ళు చాలా కేర్ తీసుకోవాలి అమ్మా ముఖ్యంగా అంటే ఫుడ్ విషయంలో నేను చెప్పను కానీ ఫుడ్ విషయంలో న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకొని మీరు చెప్పేది బ్యూటీ కేర్ గురించి స్కిన్ పాడైపోతుంది హెయిర్ పాడైపోతుంది సో వీళ్ళు తప్పనిసరిగా 2 సార్లు తలా స్నానం చేయాలి 2 సార్లు అంతే కదమ్మా ఒకవేళ లేడీస్ కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ కానీ ఉంది అంటే ఒక 3-4 టైమ్స్ సోప్ లేకుండా ఫేస్ వాష్ చేసుకోవడం ఇంకా మంచిది ఎప్పటికప్పుడు పోగొట్టుకుంటూ ఉండొచ్చు అనమాట ఇకపోతే ప్రతిరోజు తల స్నానం చేయమంటానమ్మా నేను సో ప్రతిరోజు షాంపూతో ఒక మైల్డ్ హెర్బల్ షాంపూ కానివ్వండి ఏదైనా ప్రోటీన్ షాంపూ కానివ్వండి ఏదైనా ప్రతిరోజు తల స్నానం చేయడం చాలా మంచిది అప్పుడప్పుడు యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడడం మంచిది అంటే వీక్లీ వన్స్ అనమాట ఎందుకంటే వీళ్ళకి చాలా ఈజీగా డాండ్రఫ్ వచ్చేస్తుంది మీరు గమనిస్తే లెక్చరర్స్ కి టీచర్స్ కి చాలా మందికి పింపుల్స్ ఉంటాయి అలానే డాండ్రఫ్ ఉంటుంది చాక్ పౌడర్ మన మొహం పైన పడితే అంత ఎఫెక్టివ్ ఉంటుంది అవునమ్మా దాని వల్ల కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు కూర ఒకసారి చూద్దాము టైం పడుతుంది అంటే చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామా మ్యామ్ వద్దమ్మా ఇంకొంచెం సేపు ఉంచుదాము దొండకాయలు ఇంకా కొంచెం ఉడకాలి సో మనం కొత్తిమీర చల్లేద్దాము కొత్తిమీర కూడా ఎప్పుడు పై పైన వేసుకోకూడదమ్మా యాక్చువల్గా ఏంటంటే ఈ మధ్య కాలంలో గార్నిష్ కోసం మాత్రమే గార్నిషింగ్కి ఒకప్పుడు వేసుకునేవాళ్ళం చాలా స్టైల్గా ఇప్పుడు అది వేసుకోకూడదు బాగా కుక్ అవనివ్వాలి ఎందుకు అంటే దాని నుంచి చాలా జర్మ్స్ మనకు వస్తూ ఉన్నాయి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు కాబట్టి లీఫీ వెజిటబుల్స్ని కానీ కరివేపాకుని కొత్తిమీరని గార్నిషింగ్ పైన వేసుకున్నారంటే లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి దాన్ని కూడా ఒక 1 నిమిషం ఉడకని ఇస్తే మంచిది ఓకే మ్యామ్ సో ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మనం మూత పెట్టేసుకున్నాము మరి ఈలోపు మనం ఇందాక తయారు చేసుకున్న టమాటో మీద కూడా అవును చల్లగా అయిపోయింది కాబట్టి పరాటా తయారు చేసుకుందాం ఏంటి అంటే కొంచెం వాటర్ తీసుకోండి ఇదో ఇదంతా దీంట్లో వేసేసాను టమాటో మెంతి కూర వేయించుకున్నాం కదా చక్కగా చల్లగా అయిపోయింది అలాగే గోధుమ పిండి అంటే గోధుమ పిండి కూడా వేసేస్తున్నాను 2 స్పూన్ల శనగపిండి అంతా కలిపేశాను కొంచెం వాటర్ వేస్తూ ఉండండి నేను కలిపేస్తాను అలాగే కలిపేసుకున్నాం కదా ఒకసారి చూద్దామా దొండకాయని అయిపోయిందమ్మా ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది కదా ఇప్పుడు సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకొని తీసేద్దాము తీసేద్దాము నేను స్టార్ట్ చేస్తాను ఇది ప్రెస్ చేసేస్తాను అలాగే ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము మేడం ఎలాగో వచ్చేస్తున్నారు కాబట్టి పరాటాలని
सो पराठा అనగానే చాలా మంది మైదా పిండి గుర్తొస్తుంది మైదా పిండితోనే తయారు చేసుకుంటారు అలా కాదు మైదా పిండి మంచిది కాదు గోధుమ పిండితోనే తయారు చేసుకుంటే హెల్తీగా ఉంటుంది ఎంతో ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పంటున్నారు కాబట్టి గోధుమ పిండి అలాగే ప్రోటీన్ వాల్యూని పెంచడానికి ఇందులో మనం శనగ పిండి యూస్ చేసుకున్నాము అవును కొద్దిగా వేడైన తర్వాత పెట్టే కాల్స్తున్నాను మా నేను ఇంకొకటి కూడా చేసేస్తాను అలాగే మేము सो ने तो कालचुकुंदाम अलागे नूने वद्दु ने तो कालचुकुंदाम नेय्यिलो कूडा विटमिन ई चाला एक्कुव उंटुंदा प्लस नूने कंटे कूडा न्यूट्रिशियस अनि चेप्पुकोवच्चु अन्नमाट मुख्यंगा आवु नेय्यि अयिते इंका मंचिदि आवु नेय्यि अवुनु एदि नेय्यि अयिना वाडोच्चु दोरककपोते कानी दोरिकिन वाळ्ळु मात्रं आवु नेय्यि वाडुकोवडं चाला चाला मंचिदि मा डैजेशन की मंचिदि कॉन्स्टिपेशन उंडदु सो अंत चाला मंचिदि मा ओके मैम ఇప్పుడు నెయ్యి కొద్దిగా కాలిన తర్వాత నెయ్యి తో మనం సో ఇది చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో అవును మ్యామ్ గ్రీన్ రెడ్ గా చాలా బాగుంది అందంగా ఉంది చూడండి ఎంత బాగుందో చూడడానికి మనం పచ్చి వేసుకున్నాం అంటే ఇంత టేస్టీగా రాదు మా ఇప్పుడు మనం కొంచెం వేయిం చేసుకున్నాం కాబట్టి తింటానికి అంటే మధ్యాహ్నానికి కూడా ఏంటి అంటే గట్టిగా అయిపోకుండా సాఫ్ట్ గా ఉంటుంది ఓహో మెయిన్ శనగ పిండి వల్ల ఇలా వేయించి వేసుకున్నందువల్ల ఆహాహా మామూలుగా వేసుకున్నాం అంటే కొంచెం గట్టిగా అయిపోతాయి సో అందుకోసం శనగ పిండి ఇలా వేగించి చేసుకుంటున్నాము మామ ఇది అయిపోయింది కదా ఇంకొంచెం లేలేదు మా కాలాలి ఇంకొంచెం కాలాలి ఓహో మ్యామ్ ఇప్పుడు ఇది అయ్యింది కదా అయిపోయింది మా అంటే నేను ఏదో చాలా వేస్తున్నాను అనుకుంటారేమో చాలా కొద్ది కొద్దిగా వేస్తున్నాను జస్ట్ ఒక 2 3 డ్రాప్స్ మాత్రమే వేస్తున్నాను అప్లై చేసుకుంటే సరిపోతుంది అదే తగ్గించండి మా నెయ్యి కూడా రోజుకి ఒక స్పూన్ తీసుకోవాలి అని అంటారు 2 స్పూన్స్ తినొచ్చు మా 2 స్పూన్స్ కి 100 కేలరీస్ వస్తాయి ఓహో కానీ మనకు ఫుల్ ఆఫ్ విటమిన్ ఈ వస్తుంది పట్టేసుకున్నాం కాబట్టి లెక్చరర్స్ కోసం ఈ రోజు దొండకాయ ఉల్లిపాయ కారం అలాగే టమాటో మెంతి కూర పరాటా తయారైపోయినాయి కొద్దిగా చల్లారిన తర్వాత లంచ్ బాక్స్ లో సర్దేసుకుందాం చల్లగా అయిపోయాయి కాబట్టి ఇప్పుడు లంచ్ బాక్స్ లో పెట్టేసుకుందాం ఇప్పుడు ఆల్రెడీ నేను ఎగ్ పెట్టేస్తున్నాను మా ఓహో ఎగ్ పెట్టేస్తున్నాము పెట్టేస్తున్నాను సో రోటీస్ పెట్టేసేయండి పరాటాస్ సో కర్రీ కూడా పెట్టేద్దాము అలాగే ఇది చాలా లైట్ గా ఉంటుంది కాబట్టి కర్రీ బానే తినొచ్చు వాళ్ళు హెవీగా తీసుకోవచ్చు చక్కగా అన్ని జీలకర్ర ధనియాల పొడి ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి సో బ్యాగ్ రెడీగా ఉంది పెట్టేద్దామా అలానే జాంపండు కూడా పెడుతున్నాను ఫ్రూట్ కావాలి కదా వాళ్ళకి రోజుకి ఒక ఫ్రూట్ తప్పనిసరిగా తీసుకోవాలి అని అన్నారు కాబట్టి జాంపండు ముక్కలు జాంపండు పెడుతున్నాను వాటర్ బాటిల్ అలా నాప్కిన్ పెట్టేస్తున్నాను లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది టేస్ట్ చేసుకుందాం సో చూసారు కదా లెక్చరర్స్ కోసం తయారు చేసిన ఈ లంచ్ బాక్స్ టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం టమాటో మెంతికూర పరాటాకి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి 100 గ్రాములు శనగ పిండి 20 గ్రాములు మెంతికూర 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు పచ్చిమిర్చి ముక్కలు 1 కప్పు జీలకర్ర 1 స్పూను టమాటో ముక్కలు 1 కప్పు ఉప్పు తగినంత టమాటో మెంతికూర పరాటా తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి అది వేడైన తర్వాత జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించుకోవాలి అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు టమాటో ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టుకోవాలి ఆ తర్వాత మెంతికూరని కూడా వేసి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి ఈ లోపు
ఒక గిన్నె తీసుకొని గోధుమ పిండిని తీసి దాంట్లో తగినంత శనగపిండిని వేసి ఉడికించిన టమాటా మెంతి కూరని తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. ఆ తర్వాత పరాటాలాగా చేసుకొని పాన్ పైన నెయ్యి వేసి అటు ఇటు కాల్చి సర్వింగ్ బౌల్లో తీసుకుంటే లెక్చరర్స్ కి ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన టమాటా మెంతి కూర పరాటా రెడీ. దొండకాయ ఉల్లి కారంకి కావాల్సిన పదార్థాలు: దొండకాయ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, జీలకర్ర 1 స్పూను, ఉప్పు తగినంత, పసుపు తగినంత, ధనియాల పొడి 2 స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఎండుమిర్చి 6. దొండకాయ ఉల్లికారం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి అది వేడైన తర్వాత జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగించుకోవాలి. అవి వేగేలోపు మిక్సీ జార్ తీసుకొని ధనియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి మెత్తగా చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని కూడా పాన్లో వేసి కలుపుకోవాలి. తరువాత కొద్దిగా పసుపు, కరివేపాకు, దొండకాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి తగినన్ని నీళ్లు కూడా పోసి మూత పెట్టుకొని ఉడికేంత వరకు ఉంచుకోవాలి. అది ఉడికిన తర్వాత చివరిగా కొత్తిమీర కూడా వేసి మళ్ళీ మూత పెట్టుకొని మరొక నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే లెక్చరర్స్కి ఎంతో రుచికరమైన దొండకాయ ఉల్లికారం రెడీ. లెక్చరర్స్కి లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం కూడా తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు టేస్ట్ చేసుకుందాం. సో మ్యామ్, ఫస్ట్ మీల్ టేస్ట్ చేయండి. ఓకే. తీసుకోండి కుమారి. టొమాటో మెంతి కూర పరాటోలోకి ఎలా ఉందో చూడండి. ఉల్లికారం ఫస్ట్ టైం యాక్చువల్లీ ఈ కాంబినేషన్. స్పైసీగా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. మన ఈ పరాటోలు వచ్చేసి కొంచెం కమ్మగా, దొండకాయ ఉల్లికారం వచ్చేసి కొంచెం స్పైసీగా, ఎంతో రుచికరంగా ఉంది. చాలా చాలా బాగుంది మేము. లెక్చరర్స్ లంచ్ బాక్స్ ఇలా తయారు చేసుకుని తీసుకెళ్తే ఎంతో ఆరోగ్యంగా, ఎంతో రుచికరంగా కూడా ఉంటాయి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచికరమైన వంటలతో నేను మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ కుమారి అండ్ లలితారెడ్డి గారు సైనింగ్ ఆఫ్. బాయ్.